నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్, అక్క నువ్వు ఎంత తింటున్నా, వెయిట్ మెయింటైన్ చేస్తున్నావు, మామూలుగా నువ్వు తినే తిండికి ఓవర్గా లావు అయిపోతారు, అసలు మేము కొంచెం తిన్నా ఎక్కువ లావు అయిపోతున్నాము, మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నాము, కనీసం మేము పెరగకుండా ఉన్న వెయిట్ తగ్గకున్నా పర్లేదు, కనీసం అదే కంటిన్యూ అయ్యేటట్టు ఉండేలా చెప్పక్క, అట్లా అని చెప్పి ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేకున్నాము, ఇవన్నీ నన్ను ఎన్నో అడుగుతారు కదా, ప్రతి కామెంట్లో చాలా వస్తూ ఉంటాయి నాకు ఇవి. పర్సనల్గా నేను ఏం ఫీల్ అవుతా అంటే, నేను తినే తిండి ఆపకూడదు, తృప్తిగా నాకు నచ్చినవి తినాలి, అలానే వెయిట్ పెరగకూడదు, ఎక్సర్సైజులు చేసే ఓపిక లేదు, ఇంట్లో పనులతోనే సరిపోవాలి, ఇట్లనే నేను వెయిట్ మేనేజ్ అవ్వాలి, వీలైతే లాంగ్ టైంలో తగ్గాలి అనేది నా ఫీలింగ్. కానీ ఇదంతా ఎట్లా సాధ్యమా అనుకుంటున్నారా, చెప్తాను. హలో అందరికీ, నేను మీ అంజిత శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం ఎక్సర్సైజెస్ చేయకుండా అట్లా అని చెప్పి కూర్చోమనుకోండి, మినిమం ఇంట్లో పనులు అయితే మనం చేసుకుంటాం కదా, సో ఇంట్లో పనులు చేసుకుంటూ ఎక్సర్సైజెస్ చేయకుండా ఫుడ్ మనకి తృప్తిగా మన కడుపు నిండా మనకి నచ్చింది తింటూనే మనం వెయిట్ పెరగకుండా మేనేజ్ చేస్తూ, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే ఇప్పుడు నేను చెప్పిందే లాంగ్ టైం పాటిస్తే వెయిట్ కూడా తగ్గుతారు, దీంతోపాటు నేను చెప్పింది చేస్తూ ఫుడ్ కొంచెం అంటే ఎప్పుడు మీరు తినేదానికంటే ఒక రెండు ముద్దలు తక్కువ తిన్నారంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. నేను చెప్పేది ఏదో మందులు అవి ఇవి కాదు, హోమ్ రెమెడీ నేను పాటించేది. కొన్ని ఏళ్ళగా నాకు డెలివరీ అయినప్పుడు నా వెయిట్ ఆబ్వియస్గా మనం పిల్లల్ని కంటే ఎంత వెయిట్ అవుతారు చెప్పండి, టూ మచ్ వెయిట్ అవుతారు, నేను కూడా టూ మచ్ వెయిట్, చాలా వెయిట్ పెరిగిపోయినా అసలు నమ్మలేరు మీరు, ఆ ఫొటోస్ చూస్తే ఒక ఆంటీ లాగానే ఉంటా, ఇప్పుడు కూడా అంతే అనుకోండి, కాకపోతే అప్పుడు ఇంకా పక్కా అంతలా ఉండే నేను. నేను చాలా తగ్గాను, మళ్ళీ ఈ మధ్య కొంచెం కొంచెం పెరిగాను, కానీ మీ కళ్ళ ముందే మీకు కనిపిస్తూనే నేను తగ్గి చూపిస్తాను ఇది కూడా, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలిసినప్పుడు మనము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, అట్లా ఇది నా కాన్ఫిడెంట్ అన్నమాట. నేను ఇది జనరల్గా ఎప్పుడు పాటించేదే, కాకపోతే ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చేసిన, ఎందుకంటే మనకి ఎట్లుంటుంది కొంచెం తగ్గి కొంచెం అందంగా అయినా అంటే మనకేంది ఏముందిలే, ఏం పెరగను నేను, ఫుల్ అయిపోయినా, కావాలంటే మళ్ళీ కావలసుకున్నప్పుడు నేను వాంటెడ్గా తగ్గుతాలే అన్నట్టు ఉంటుంది కదా. దీనికి మన హోమ్ రెమెడీయే ఒక డ్రింక్ ఇది. జనరల్గా చెప్పాలంటే పాత కాలంలో మన అమ్మమ్మలు కూడా ఇందులో ఇప్పుడు నేను చెప్పే వాటిలో కొన్ని టిప్స్ పాటిస్తూ ఉండేవాళ్ళు, ఇది అందరికీ తెలిసిన టిప్పే, కాకపోతే చాలామంది పాటివారు అంతే. ఇప్పుడు నేను ఒక డ్రింక్ చూపిస్తాను, అదేంటంటే వాము, సోంపు, జీలకర్ర అండ్ నల్ల జీలకర్ర. జనరల్గా మా మమ్మీ చిన్నప్పటి నుంచి పాటిచ్చేది, ఎప్పటి నుంచో అప్పుడప్పుడు మాతో తాగించడం, మా అమ్మమ్మలకి తెలిసింది ఏంటంటే జీలకర్ర వాము ఎక్కువగా వాడుకలో ఉంటుండే, అంటే కంపల్సరీ అది తాగిపియడం నమిలిపియడం ఇట్లా. దీంట్లో నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసేది ఏంటి, సోంపు అండ్ నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అనేది చాలా మంచిది, ఎంత అంటే ఓన్లీ వెయిట్ లాస్ కాదు హెల్త్కి ఇంకా అది చాలా మంచిది. ఈ మధ్య ఇది కొంచెం వాడుకలోకి ఎక్కువగా వచ్చింది, ఒకప్పుడు అంతగా లేదు. సో నల్ల జీలకర్ర, వాము, సోంపు, జీలకర్ర ఈ నాలుగిటితో పొడి వేసుకొని అది వాటర్లో కలుపుకొని తాగేయడమే, ప్రతిరోజు తాగేయడమే. ఇది తాగాక ఇంకా మీ ఇష్టం, మీరు చికెన్ తింటారా, మటన్ తింటారా, ఏం తింటారో మీ ఇష్టం, పని చేసుకుంటే సరిపోతుంది, ఎక్సర్సైజెస్ చేస్తే ఇంకా మంచిది. కానీ ఇప్పుడు సరే, ఇంతసేపు మీ తల తినేసినా కదా ఇవన్నీ చెప్పి. జనరల్గా ఏంటి అంటే మరి అక్క నువ్వు మరి ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ రిఫర్ చేస్తావు ఇట్లా అట్లా అంటే ఒకటి చెప్తా, మనము వెంటనే తగ్గాలి, నేను వితిన్ 15 డేస్లో నెలలోనే నేను వెయిట్ తగ్గిపోవాలి, నా బాడీలో చేంజ్ కనిపించాలి అనుకున్నప్పుడు పక్కాగా స్ట్రిక్ట్గా చాలా పాటించవచ్చు.
అట్లా ఏం అవసరం లేదక్క, నాకు హెల్దీగానే నేను తగ్గుతా, స్లోగానే స్టడీగానే తగ్గుతా, మెల్లిగా రిజల్ట్ వచ్చినా పర్లేదు. నేను కొంతమంది ఉంటారు మీడియం మీడియం బాడీస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే తిన్నా మేము ఉన్న పర్సనాలిటీ ఉంటే చాలు, లావు అవ్వకపోతే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదేముంది, ఆ పౌడర్ అట్లా వేసేసుకొని తాగేస్తే అయిపోయి. వాళ్ళు అసలు అస్సలు, నేను చెప్తున్నాను కదా, ఇట్లా తాగి పాటించే వాళ్ళు అసలు వెయిట్ తగ్గరు. ఇంకోటి కొద్ది రోజులకి వెయిట్ తగ్గుడు కూడా మొదలవుతుంది. పాటించే వాళ్ళకి వెయిట్ తగ్గరు కాదు, వెయిట్ పెరగరు. ఇంకా పాటించే వాళ్ళు ఇట్లనే పాటిస్తూ ఉంటే ఒక కొద్ది రోజుల్లో వెయిట్ కూడా తగ్గిపోతారు. ఇది నేను నిజంగా చెప్తున్నా, నేను పర్సనల్గా వాడుతున్నది ఏండ్ల నుంచి వాడిందే నాకు తెలిసిందే, నేను మీతో షేర్ చేసుకుంటా. కొన్నిసార్లు నేను ఎంత తింటున్నా, 4 రోజులు లావు ఉంటా, 4 రోజులు సన్నా ఉంటా, మీరు అది చూస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో నాకు ఒక కాన్ఫిడెంట్, ఏముంది తగ్గిపోవచ్చులే, నేను తగ్గిపోతా, ఆల్రెడీ తగ్గిన నేను కాబట్టి నాకు తెలుసు నేను తగ్గుతా అని. సో ఈ మధ్య కొన్ని కారణాలతో తాగుడు ఈగుడు ఏం లేదు, బాగా తినుడు ఎక్కువ అయిపోయింది, కొంచెం వెయిట్ పెరిగినా, 2 కిలోలు వెయిట్ పెరిగినా. సో ఇప్పటి నుంచి మీతోనే కనిపిస్తూనే నేను తగ్గుతా, తగ్గి చూపిస్తా, కేవలం ఇది చేస్తూ అన్నీ తింటూ తగ్గి చూపిస్తా. అది మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడైతే అసలు ఇది ఎట్లా తయారు చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎట్లా తాగాలి, ఎప్పుడు తాగాలి, నేను ఎట్లా తాగుతా అనేది మీతో షేర్ చేసుకుంటా. కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు నేను మీకు ఎట్లా చేసుకోవాలనే చూపిస్తా. అయితే నేను చెప్పిన 4 ఏంటంటే, వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర. ఈ వాము, జీలకర్ర, సోంపు అనేది ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి, మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఒకేసారి కొంచెం ఎక్కువ ఎక్కువ పట్టి పెట్టుకున్నారనుకోండి, రోజు పడగడుపున తాగితే మస్తు మంచిది, ఇది కంపల్సరీ చేయాల్సిందే. మీకు ఆప్షన్ ఉండి నైట్ కూడా తాగి తినే ఓపిక లేదా తాగే ఓపిక ఉందంటే రాత్రిలో కూడా ఒక స్పూన్ తినుడు లేదా ఒక గ్లాస్ తాగుడు చేసినా కూడా మహా మంచిది. కాబట్టి కొంచెం ఎక్కువే పట్టి పెట్టుకోండి. ప్రస్తుతానికి ఈరోజు నా దగ్గర ఒక్కొక్క దాని క్వాంటిటీ తక్కువ ఉంది, సోంపు క్వాంటిటీ నా దగ్గర కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే జనరల్గానే నేను కూరల్లో సోంపు వాడతా, పోపేసేటప్పుడు కంపల్సరీ సోంపు వాడతా. ఇది ఎందుకంటే తిరుపతిలో ఉన్న వాళ్ళు ఇది కనెక్ట్ అవుతారు, ఇంకా ఆ పక్క కాబట్టి ఇంకా అది అట్లా టచ్, తిరుపతిలో ఉన్న వాళ్ళు మోస్ట్లీ మెడ్రాస్కి టచ్లో ఉంటారు కాబట్టి వాడతారు. అమ్మమ్మ వాళ్ళది అక్కడే కదా, సో వంటకాలు కొంచెం అట్లా 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 ఉంటాయి అన్నమాట. వాడతా కాబట్టి ఉంది, అది అయిపోయింది, కొంచెమే ఉంది. సో వాటికి తగినట్టుగా నేను ఇవాళ చేసి చూపిస్తా, చూసేయండి. కొలత వచ్చేసి ఈ కప్పుతో తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఏది ఉంటే దాంతో తీసుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం అన్నీ కొలుచుకోవడానికి ఈజీ అవుతుంది. లేదు అంటే మనము షాప్లో పావు కిలో అన్నీ ఒక 1/2 కిలో తెచ్చుకున్నారనుకోండి, ఇంకా మంచిది మనకి. 1/2 కిలో కాబట్టి కొద్దిగా ఈక్వల్ క్వాంటిటీస్ ఉంటాయి. నేను ఇట్లా చేయితో గలబెట్టినాను, మీరు చేయితో గలబెట్టద్దు. కొంచెం ఏంటంటే ఇదే అంటారు చూడండి, వయసుతో సంబంధం ఉండదు మనకి. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు వచ్చేసి రంగాలు అన్నీ జరిగిపోతుంటే ఇంకా ఆటోమేటిక్గా అన్నీ నేర్చేసుకుంటాం మనం కదా. కొంచెము లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా వేయించినారంటే అది స్లోగా వేగుతూ ఉంటుంది, స్లోగా ఇట్లా వేగుతుంది. స్మెల్ వచ్చేస్తుంది తెలుసా మనకి, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ స్మెల్ నాకు. వామ్ ఎంత మంచిది తెలుసా పిల్లలకి కూడా. అప్పుడప్పుడు మా సైడ్ అయితే వామ్ వాటర్ అని దొరుకుతుంది రాయలసీమలో, కంపల్సరీ స్టాక్ ఉంటుంది అది మా ఇంట్లో. ఇప్పుడు కూడా నేను మీకు చూపిస్తా, ఇది అయిపోయినాక వామ్ వాటర్ అనేది కంపల్సరీ. మేము ఊరికి వెళ్ళినా లేదా మన వాళ్ళు ఎవరైనా ఊరి నుంచి వస్తున్నా మేము ఫస్ట్ తెప్పించుకునేది ఆ వామ్ వాటరు. పిల్లలకి ఎప్పుడైతే వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు కంపల్సరీ వామ్ వాటరు, ఒక 2 మూతలు, ఇంకా పిల్లల సైజుని బట్టి, అంటే పిల్లలు పెద్దోళ్ళు అయితే ఒక 2 మూతలు, చిన్న బిడ్డలు అయితే ఒక మూత, ఒక స్పూను, మనం కూడా తాగొచ్చు, ఒక చిన్న గుక్కడు, ఒక గుక్కడు అన్ని చాలా మంచిది. అట్లా ఈ వామ్ కూడా మనకు చాలా మంచిది, వెయిట్ లాస్ అని కాకుండా ఒంట్లో ఉన్న చాలా రోగాలని ఇది పరిష్కరిస్తుంది.
మా డాడీ అయితే దగ్గు వచ్చిందంటే చాలు, ఒక పిరికెడు వాము తీసుకొని నోట్లో వేసుకొని కచ్చ పచ్చ నమ్లేసి మింగేస్తాడు. అట్లా ఇంట్లో ఎక్కువ పాటిస్తాడనమాట మా డాడీ. అందరూ అడుగుతారు కదా, అక్క నువ్వు ఎందుకు మీ డాడీని చూపించవని. నిజానికి మా డాడీ బాగా బిజీ. అమ్మ వాళ్ళు అంటే అమ్మ తమ్ముడు అంటే ఇంటికి వస్తూ ఉంటారు, ఇట్లా ఉంటారు, కానీ మా డాడీ తక్కువ వస్తాడు. సో బిజీ బిజీగా ఉండి పనికి వెళ్ళడం రావడం అదే సరిపోతుంది, దానివల్ల కనబడరు. కానీ ఒకరోజు నేను చూపిస్తాను కంపల్సరీ మీకు. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను మా డాడీ లాగానే ఉంటా. సో ఒకరోజు చూపిస్తా. ఇది ఏగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. జీలకర్ర మొదట్లో పెళ్ళైన కొత్తలో నాకు ఈ జీలకర్రకి సహజీరాకి తేడా తెలిసేది కాదు. రెండు సేమ్ ఉండే వరకు అదే బిర్యానీలో వేస్తారని ఎన్నిసార్లు నేను జీలకర్ర వేసి ఉంటానో బిర్యానీలో. అసలు నాకు పెళ్ళయ్యేటప్పటికి ఏమీ తెలియలేదు, అంటే పేర్లు చాలా వాటికి పేర్లు తెలీదు, ఆకుకూరల పేర్లు తెలీదు, ఇలాంటి మసాలాల పేర్లు తెలీదు, వేటిల్లో ఏమేసి వండుతారో కూడా తెలీదు. అన్నిట్లో కామన్గా ఉప్పు కారం పసుపు అల్లం ఇట్లా వేసేదాన్ని. అసలు ఎట్లుండేది తెలుసా, పెళ్ళైన కొత్తల్లో నేను బిర్యానీ చేసినా అదే టేస్టు, వంకాయ కూర చేసినా అదే టేస్ట్. అంటే ఇంకా ఏం మారదన్నమాట, అందులో ముక్కలే మారుతుండే. ఇప్పుడు చికెన్ కూరలో చికెన్ ముక్క మారుతుండే, మామూలుగా మనము వంకాయ ఆలుగడ్డ లేదా బెండకాయ చేస్తే అందులో బెండకాయలు మారుతుండే, తప్ప రుచి మొత్తం సేమ్ ఉండేది. మా ఆయన పాపం ఆ వంటకాలు అన్నీ తిని తిని దేవుడు. ఇది కూడా ఏగిపోయింది, ఎక్కువ ఏగనియద్దు, ఇన్ లేచేయాలి. నెక్స్ట్ వచ్చేసి సోంపు. ఈ సోంపు కూడా అంతే. సోంపు జనరల్గా బాగా వాడతాను నేను నా పోపు దినుసుల్లో. ఉంటాయి కదా మనది జీలకర్ర, ఆవాలు, ఇది పప్పు, దాంతోపాటు సోంపు కూడా ఇస్తాను నేను అందులో కంపల్సరీ. మా ఇంటికి మా అమ్మ వస్తే నేను పోపేసే వంటకాలు చేస్తే అస్సలు నచ్చనే నచ్చదు. అంటే సోంపు ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు కదా, కొంతమందికి నచ్చుతుంది, నాకైతే నచ్చుతుంది. కానీ అందరు తినలేరు, జర వాళ్ళకి వెరైటీగా అనిపిస్తుంది. అంటే కొంతమంది ఫీల్ అవుతారు కొన్ని కూరలు సోంపేశుడు వల్ల చెడిపోతుందని. అయినా ఒకటి చెప్పాలా, ఆరోగ్యమే, రుచిని చూసుకున్నామంటే ఇంకా అంతే. టేస్ట్ బాగుంది కదా అని రెండు ముద్దలు తినే దగ్గర నాలుగైదు ముద్దలు తింటాము, అక్కడే లావైపోయినామని ఫీల్ అవుతాము. దాని బదులు అదేదో కొంచెమే తిన్నామనుకోండి, టేస్ట్ బాగాలేకుండా ఉన్నిందనుకోండి, బాగాలేదని చెప్పి రెండు తినే దగ్గర ఒకటే తింటాం, ఆటోమేటిక్గా తగ్గిపోతాం. అట్లా ఇది కూడా ఏగిపోచ్చింది మోస్ట్లీ. అంతే. ఇది చూసిరా, ఫస్ట్ ఏమో ఉబ్బుకొని ఉండే కదా, ఇప్పుడేమో సన్నగా అయిపోతున్నాయి ఇవి. అంతే, వేగిపోయిన వాసన వస్తుంది, వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఇదిగోండి, ఇది నల్ల జీలకర్ర, ఇదే నల్ల జీలకర్ర. ఇట్లా ఇది చాలా మంచిది, దీన్ని నల్ల జీలకర్ర అని దీన్ని అంటారు. నేను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని లేచేద్దాం, స్టవ్ ఆపేస్తా, ఆల్రెడీ పెనం చాలా వేడి ఉంది కాబట్టి లేచేస్తా. ఈ మాత్రం చాలు, అవి ఒక కప్పు తీసుకుంటే ఇది ఒక స్పూన్ తీసుకోవాలి అంతే, కట్టిక చేదు ఉంటుంది. సో అదొక కప్పు అయితే ఇది ఒక స్పూను అంతే. జనాలందరూ దీన్ని నల్ల జీలకర్ర అంటున్నారు, దీన్ని అంటున్నారు నల్ల జీలకర్ర అని. ఇది నల్ల జీలకర్ర కాదు, ఇది కలోజీ. కలోజీ అన్నా నల్ల జీలకర్ర వేరువేరు. అందరు ఏమనుకుంటున్నారు కలోంజీ నల్ల జీలకర్ర రెండు సేమ్ అని. నిజానికి కలోంజీ అన్నా నల్ల జీలకర్ర అని దీన్నే అనుకుంటున్నారు. ఇది కాదు, ఇది కలోంజీ, అది నల్ల జీలకర్ర. కంపల్సరీ చేంజెస్ చూసే తీసుకోండి,
ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు నల్ల జీలకర్ర అంటే ఇది ఇస్తున్నారు, సో ఇది కాకుండా పని కట్టుకొని ఇదే తెచ్చుకోండి. ఓకేనా? ఓకే మరి అది ఏగుతుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ కలుంజి కూడా చాలా మంచిది, దీన్ని తినడం వల్ల కూడా మన జుట్టు బాగా పెరుగుతుంది, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి ఇందులో కూడా. ఇది కొంచెం ఇందాక మాట్లాడుతూ ఉన్నా కదా ఏమవుతుందో అనుకున్నా, ఇది చాలా చేదు ఉంటుంది ఈ నల్ల జీలకర్ర అనేది, కానీ చాలా అంటే చాలా 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 అసలు ఎన్ని చాలాలంటే అన్ని చాలా వేసుకోవచ్చు, ఆరోగ్యానికి అంత మంచిది. ఇప్పుడు ఇవన్నీ చల్లారినాయి ఆల్మోస్ట్ పక్కన, ఇంకా మిక్సీ పట్టేసుకున్నాడే ఇది ఇది కూడా అయితే. ఇది ఈ మధ్య బాగా వాడుకలోకి వచ్చింది ఈ నల్ల జీలకర్ర అనేది, అన్నిటికీ వాడుతున్నారు, అంటే హెయిర్కి కానీ ఇట్లా వెయిట్ లాస్కి అయితే మరీ 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 వెయిట్ లాస్కి. మీరు కొన్ని ఒకవేళ ఇట్లా ఆర్డర్స్ పెట్టుకున్నారనుకోండి ఆ ప్యాకెట్ మీదనే ఉంటుంది వెయిట్ లాస్కి బెస్ట్ అని, అంత మంచిది ఇది. ఇది కూడా ఏగిపోయింది, ఇంకా పక్కన వేసేసుకోవడమే. ఇదిగోండి ఇట్లా ఇట్లా అన్నీ కలిపేసిన, ఇప్పుడు దీన్ని ఒక పొడి కొట్టుకొని చూపిస్తాం పౌడరు. అయితే కొంచెం బరగ్గా పట్టుకోండి, మరీ మెత్త పౌడర్ లాగా కాకుండా అట్లా పట్టుకుంటే ఏమవుతుంది అంటే నోటికి చుట్టకపోయినట్టు అవుతుంది, మరీ మెత్త పౌడర్ లాగా అయితే. నైట్ టైంలో తినమని నాకు చెప్పాను కదా, అట్లా తినేవాళ్ళు ఒకవేళ ఇప్పుడు తగ్గాలంటే మరి మనకు ఆశ ఎక్కువ కదా, తినేస్తాం రోజుకు 3 సార్లు చెప్పినా మనం తినేస్తాము, మరి అట్లా 3 సార్లు తినకండి వేడి చేస్తుంది. అయితే 2 సార్లు తినండి చాలు, పొద్దున ఒకటి రాత్రి ఒకటి. సో నైట్ టైంలో తింటారు కదా, మరీ పేస్ట్ అయిందంటే నోటికి అంత చుట్టకపోయినట్టు అవుతుంది, అట్లా కాకుండా కొంచెం బరగ్గా నేను క్లోజప్లో వచ్చి చూపిస్తాను. ఇట్లా అయితే ఏమవుతుందంటే నోట్లో మింగేయచ్చు, నమిలినట్టు చేసి మింగేయచ్చు. ఇదిగోండి దగ్గరగా చూపిస్తా, ఇదిగో ఇట్లా ఇట్లా ఇంత బరగ్గా, కొద్దిగానే బరక, కొంచెం బరక ముట్టుకుంటే మనకి అది తెలుస్తుంది అంత బరగ్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని ఎట్లా తాగాలి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ వేసుకొని కలబెట్టుకొని తాగేయడమే. కొంతమంది హనీ వేసుకుంటారు టేస్ట్ నచ్చక, పెద్ద భయంకరమైన టేస్ట్ ఏమి ఉండదు, కొంచెం చేదు అనిపిస్తుంది లైట్గా, చేదు కొంచెం ఘాటు ఇట్లా అన్నీ తెలుస్తాయి ఎందుకంటే వాము అవన్నీ ఉన్నాయి కాబట్టి. మరీ తాగలేము వాంతి వచ్చేస్తుంది అన్నంత భయంకరమైన టేస్ట్ అయితే కాదు. జనరల్గా నేను పాలు తాగను, నాకు పాలు అంటే వామిటింగే వస్తుంది సీరియస్గా, దాని మీద ఇది ఎంతో 100 రెట్లు బెటర్, దీన్ని ఈజీగా తాగలుగుతా ఆ పాలను తాగలేను. ఇట్లా పాలకు కనెక్ట్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈజీ అన్నమాట, కంపల్సరీ చేసుకోండి, ఇది చేసుకొని రోజు తాగండి. 1 వీక్లోనే మీరే నాకు పింగ్ చేయండి, 1 వీక్ చాలు, రోజు తాగి 1 వీక్ వరకు తాగి ఆ తర్వాత చూడండి రిజల్ట్ మీరే చెప్తారు. నాకు అంత నమ్మకం, ఇంత నమ్మకంగా చెప్తున్నా అంటే నేను వాడినా కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తాను. ఇప్పుడు జ్యూస్ అదే వాటర్ ఎట్లా తాగుతానో చూపించేస్తాను. ఇదిగోండి ఇట్లా ఇంత స్పూన్ తీసుకోండి, ఈ కప్లో వేసేసుకోండి, దీంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు, ఇంతకు మించి తాగగలిగిన మంచిదే అంతే, అంటే ఇందులో ఇంకా నింపాలి, ఫుల్గా నింపేసి తాగేయడమే అంతే, ఇంక ఇట్లా చేసుకొని తాగేయడమే. వాము వాము టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది, సోంపు కూడా.
నేను తాగినంత ఫాస్ట్గా తాగొద్దు. నేను 1 గంట వరకు తాగినాను అనుకోండి, వీడియో మీరు అంతసేపు చూడలేరు కదా. అట్లని అయిపోవచ్చింది ఇంతే, అది కూడా తాగేస్తా కొంచెం అంతే. మామూలుగా ఎట్లా మనం టీ ఎట్లా తాగుతాం, రిలాక్స్గా కూర్చొని అది స్లోగా సిప్ సిప్ తాగుతూ కొంచెం మన మూడ్ని అటెన్షన్లో పెట్టి ఎంజాయ్ చేస్తూ తాగాలి, అప్పుడే ఏదైనా మన ఒంటికి పడుతుంది. ఇట్లా ఉంటుంది. సో మీరు ఇది పాటించండి. ఈ వీడియో నిజంగా మీకు నచ్చింది, యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అట్లే అయితే ఒక లైక్ చేసి మీరు ఏం ఫీల్ అయ్యారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.